నా వీక్షకులు ఒకరు కామెంట్ పెట్టారండి, సార్ ముఖం పైన మంగు మచ్చలు పోవడానికి ఏమైనా చెప్పండి సార్ ప్లీజ్ అని అడుగుతున్నారండి. చాలా మంచి ప్రశ్న అండి. ముఖం పైన మంగు మచ్చలు అనేది చాలామందికి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఈ మంగు మచ్చలు అనేటివి చాలామందికి కామన్గా ఉంటుంది, ఆడవాళ్ళకి కానివ్వండి. అన్కామన్ మగవాళ్ళల్లో ఉంటుంది, అంటే వాళ్ళలో చాలా అరుదుగా ఉంటుంది అన్నమాట. సో ఈ మంగు మచ్చల గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. దాని కారణాలు, దానికి తగ్గట్టుగా లక్షణాలు ఎలాంటివి ఉంటాయో, దానికి తగ్గట్టుగా ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్లో ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కొంతమందికి మచ్చలు అనేటివి ముక్కు పైన, అలానే బుగ్గ పైన, అలానే నుదుట పైన చుక్క చుక్కగా మొదలవుతుందండి. ఈ చుక్కగా మొదలైన మంగు మచ్చలు మెల్లమెల్లగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ పెరుగుతున్న మచ్చలు ఒకేసారి కూడా పెరగొచ్చండి, నెమ్మదిగా కూడా పెరగొచ్చు. ఈ వస్తున్న మచ్చలు కొద్ది కొద్దిగా వచ్చి మొత్తం మచ్చల్లాగా కలిసిపోతాయండి, లేక చిన్నగా మచ్చలు వచ్చి మెల్లగా అదే ఒక్క మచ్చనే పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఎండలోకి వెళ్ళటం వల్ల వస్తుంది అని చాలామంది అపోహ పడతారండి. దీనికి రావటానికని కారణము సూర్యుడు వెలుతురు కాదండి, దీనికి రావటానికని కారణము లోపల నుంచి రావచ్చు అన్నమాట. అంటే జన్యుపరంగా కానివ్వండి, అంటే ఫెమిలియల్ అని అంటాం అన్నమాట. ఫెమిలియల్ అని అంటే మనకి 10 తరాల్లో ఎవరికైనా ఒకరికి ఈ ప్రాబ్లం ఉంటే కనుక అది మనకు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఫెమిలియల్ అనేది కాకుండా హార్మోనల్ ఆస్పెక్ట్ అనేది ఉంటుందన్నమాట. హార్మోనల్ ఆస్పెక్ట్ అని అంటే ఆడవాళ్ళలో కామన్గా ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ మొదలైనప్పుడు కానివ్వండి, ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో కానివ్వండి, అలానే డెలివరీ అయిపోయినాకైనా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డెలివరీకే ప్రెగ్నెన్సీకే కాకుండా మెనోపాజ్ అన్నప్పుడు, అంటే ఋతుస్రావం అనేది ఆగిపోయినప్పుడు దానితోటి కూడా మీకు ఇది ఉంటుందన్నమాట. సో మెనోపాజ్ అప్పుడు వచ్చేదానికి కూడా మెలాస్మా అని అంటారన్నమాట. ఇలానే కాకుండా 70 ఏళ్ళ తర్వాత కూడా రావచ్చండి, 20 ఏళ్ళ వయసులో కూడా రావచ్చండి. అయితే ఇవి చాలా కామన్ కారణాలు. ఇలాంటివి కాకుండా ఇంకొన్ని ఉంటాయి, దానికి కారణాలు అనేటివి తెలియదండి, దానికి ఇడియోపథిక్ రీజన్స్ అని అంటారు. అసలు చర్మం లోపల ఏం జరుగుతుంది అని అంటే, చర్మం లోపల మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలు అనేటివి ఉంటాయన్నమాట. ఈ నల్ల కణాలు అనేటివి మనకి ఏమవుతుందనంటే మనకి డైలీ రంగుకి మనకి కారణం అన్నమాట. అంటే ఇది మెలనిన్ అనే రంగుని ప్రొడక్షన్ చేసి, ఈ మెలనిన్ రంగు అనేది చర్మం పైన పేర్చి, దాని నుంచి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికి పోకుండా మనకి కాపాడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక కవచం లాంటిది అన్నమాట. ఈ కవచం లాంటిది ఉన్నది, ఈ మెల్లగా ఉన్న ఈ నలుపు లేయర్ అనేది మనకి ఏమవుతుందనంటే చర్మం మీద ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ నల్ల కణాలు ఏదైతే మెలనిన్ అయితే ప్రొడక్షన్ చేస్తుందో, ఈ నల్ల కణాలు అనేటివి కిందికి జారి పడతాయి. అది ఎందుకు జారి పడతాయి అనేది ప్రపంచంలో ఎవరికి తెలియదండి. షుగరు, బీపీ, అలానే ఇతరత్ర ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి అని అంటే ఎవరు చెప్పలేరు. అంటే షుగర్ పేషెంట్స్ షుగర్ తింటేనే, మనకి స్వీట్లు తింటేనే వాళ్ళకి షుగర్ వచ్చిందా? స్వీట్లు తినని వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది, అలానే బీపీ కూడా స్ట్రెస్ పడని వాళ్ళకి కూడా వస్తుందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు వస్తుంది అనే దానికి సమాధానాలు ఉండవు. సైన్స్లో మనకి ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవాలనేది మాత్రం మనకు అర్థమవుతుంది. సో మంగు మచ్చల్లో వచ్చే లక్షణాల్లో ఇవి అండి. దానికి నల్ల కణాలు ఎందుకు కిందికి జారి పడతాయి అనేది ఎవరి దగ్గర సమాధానం లేదు. అయితే ఈ జారిపడిన నల్ల కణాలు ఖచ్చితంగా మనకు అక్కడ మంచిగా బాగా నలుపు వస్తుంది అన్నమాట. అది పైన పొరలో ఒక నలిపిస్తుందండి, కింద పొరలో నలిపిస్తుంది. పైన పొరలో ఇచ్చినప్పుడు దాన్ని ఎపిడర్మల్ మెలాస్మా అంటాము, కింద పొరలో ఇచ్చినప్పుడు డర్మల్ మెలాస్మా అని అంటాం. రెండు ఉంటే మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం. కానీ మా ఎక్స్పీరియన్స్లో మాకు అర్థమవుతుంది ఏంటంటే, పైన పొర కింద పొర అన్ని చోట్ల మనకి నలుపు అనేది పేరుకుపోయి ఉంటుంది, కాబట్టి దీన్ని మిక్స్డ్ మెలాస్మాస్ అని అంటాం అన్నమాట. ఈ మిక్స్డ్ మెలాస్మాస్ అనేది చాలా కామన్ అండి. డర్మల్ మెలాస్మా అనేది చాలా అన్కామన్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తుంది ఏంటంటే, మాండిబులర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్న దగ్గర మనకి చర్మంలో ఉన్న నలుపు చాలా తక్కువగా కరుగుతూ ఉంటుంది, అది బాగా మొండిగా ఉంటుంది అన్నమాట. లక్షణాల్లో ముఖ్యమైనది ఏంటంటే, మంగు మచ్చలు మనకి మాలార్ ఏరియాలో వస్తుంది అన్నమాట. మాలార్ ఏరియా అనంటే మ్యాగ్జిలరీ ఏరియా, ఈ ఏరియాలో ఉన్నప్పుడు బుగ్గలపైన రావటం, అలానే ముక్కు పైన రావటం అనేది ఉంటుంది. ఈ బుగ్గలపైన వచ్చిన దానికి కూడా ఇక్కడ మనకి ఈ నలుపు నుదుట పైన కూడా రావచ్చు అన్నమాట. నుదుట పైన అంటే కనుబొమ్మల పైన, అలానే చెవు ముంగట, మనకి ఇక్కడ ఈ చెవు మీద ఇక్కడ ముంగట రావచ్చండి.
అలానే మనకి చెవులపైన కూడా రావచ్చు అన్నమాట. ఇలానే కాకుండా క్రేనియోఫేషియల్ వెరైటీ అని కూడా ఉంటుంది. క్రేనియోఫేషియల్ వెరైటీ అని అంటే నుదుట పైభాగంతో పాటు అక్కడనే కాకుండా ఇక్కడ ఈ విధంగా కూడా బుగ్గలపైన వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. క్రేనియోఫేషియలే కాకుండా సెంట్రోఫేషియల్ వెరైటీ అని కూడా ఉంటుంది. సెంట్రోఫేషియల్ అని అంటే చర్మంలో ముఖం పైన ఉన్న మధ్య భాగంలో ఎక్కువగా నలుపుగా ఉంటుంది అన్నమాట. అలానే మనకి చెవు ముంగట ఉన్న ఈ ఏరియాస్లో కూడా ఇక్కడ నలుపు అనేది ఎక్కువగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నలుపు రావటంతో మనకి చర్మంలో ఉన్న నలుపు ఎలా తీస్తాము అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. దీనికి మనము ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే క్రీమ్స్ పనిచేస్తాయా అని అడుగుతారండి. క్రీమ్స్ పనిచేయటానికని మనకి ఆస్కార్బిక్ యాసిడ్, అలానే కోజిక్ యాసిడ్, అలానే ఇతరత్రయి కూడా మనకి ఉంటుందండి. ఇవే కాకుండా మనకి చాలా మంచి ట్యాబ్లెట్స్ కూడా వీలుండే ఉంటాయని, ఈ ట్యాబ్లెట్స్ వాడుతుంటే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. అయితే పిగ్మెంటేషన్స్ కరగాలి అని అంటే మనకి లేజర్స్, పీల్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్స్, పీల్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మన సొంతం అవుతాయి. లేజర్స్ మనము నెలకొకసారి మంచి ఫోటోఫేషియల్ లేజర్స్ కానీ, మెలాస్మా లేజర్స్ అనేటివి ఉంటాయి, దాన్ని చేయటం వల్ల కానివ్వండి చర్మంలో ఉన్న నలుపు మెలమెల్లగా కరుగుతూ ఉంటుంది అన్నమాట. సో చర్మంలో ఉన్న నలుపు మనకి కరగటంతో ఏమవుతుందనంటే స్లోగా మంగుమచ్చలు అనేటివి మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది అన్నమాట. ఇది మనకి పూర్తిగా మన చర్మంలోకి రంగులో కలిసిపోయి పర్మనెంట్గా అనంటే అలా కాదండి, అది కొద్దిగా శాతం వరకు మంచి రిజల్ట్స్ అనేటివి వచ్చి మీ చర్మంలో రంగు కలిసిపోయేంత వరకు వచ్చి దాని తర్వాత మెయింటెనెన్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది చేస్తూ ఉంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. మెయింటెనెన్స్ అనేది మనం ఎలా చేస్తామనంటే ఒక సన్స్క్రీన్, ఒక సీరము, ఒక ట్యాబ్లెట్, ఒక ఫేస్ వాష్ యూస్ చేసుకుంటూ మనం తప్పకుండా సాధించవచ్చు అన్నమాట. అలా చేయటం వల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కంటిన్యూ అవుతాయి. లేజర్ ఒకటే సెషన్ చేస్తే అయిపోతుందా అనంటే అలా కాదండి, లేజర్ కొన్ని సెషన్స్ పాటు, కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. కొన్ని నెలల పాటు మనం చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. దాన్ని మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండు, దాంతోపాటు మధ్య మధ్యలో కూడా 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి మనం ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చు. 3 నెలలకు ఒకసారి మనం మెయింటెనెన్స్ సెషన్స్ చేయొచ్చండి. అలానే అసలుకి ఎన్ని సెషన్స్ అవుతాయి, ఏ విధంగా అవుతాయి అనే దాని గురించి అని వివరించడానికని మీరు నా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఏ విధంగా పిగ్మెంటేషన్ ఉంది, ఎలా ఎంత డీప్గా ఉంది అనే దాని గురించి నేను మీకు వివరించి దానికి తగ్గట్టుగా నేను మీకు లేజర్ సెషన్స్ అనేవి నిర్ణయించొచ్చాను. మంచి ఇన్ఫర్మేషన్ కావాలనంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి, మీరు నచ్చితే కనుక లైక్ చేసి, దాంతోపాటు మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరికైనా మంగుమచ్చలు ఉంటే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని భుజం తట్టి చెప్పండి. అలానే మంచి అవేర్నెస్ వీడియోస్ కోసమని మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జుబ్లీన్స్ హైదరాబాద్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. నమస్తే.